నిజామాబాద్ జిల్లా దరపల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలు అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. సుంకరి గంగవ్వ ఇంట్లో 2 తులాల బంగారపు చైన్, అదేవిధంగా 2 సెల్ఫోన్లను, 13,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి నిద్రలో ఉన్న సమయంలో దొంగలు పట్టారని బాధితులు తెలిపారు. అయితే తాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు తమపై మత్తు పదార్థాలు చల్లి దోపిడీకి పాల్పడినట్లు బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక బాకెటు మన మెళ్ళకించి చైను లాక్కొని తీసుకొని వెళ్ళిపోయారు. మాకు అంతవరకు తెలియలేదు, రాలేదు. మేము కొద్ది అయినక్కడ మాకు తెలికొచ్చి చూసే వరకు ఇల్లంతా మొత్తం గందరగోళంగా ఉన్నాను. చూసే వరకు ఓన్ లేరు. ఇక మేము బయటకు వచ్చి కీకలు పెడితే అందరు చుట్టుపక్కల వచ్చి ఇక్కడక్కడ దింకాము. అసలు దొరకలేదు. అసలు మాకు వెళ్ళలేదు. అక్కడ టైం ఎంత అయితే టైము 1:50 నిమిషాలకు నాకు తేలికొచ్చింది. 1 లోపల దాని లోపల 12 లోపల అయిందో 1 లోపల తెలియదు.